ఇంకోటి మన దగ్గర మేజర్ పాదర్ వస్తుంది, మిల్లుకు తీసుకుపోయినాక 20 వస్తుంది. ఎక్కడ జరుగుతుంది మోసం? మరి మన దగ్గర వచ్చినప్పుడు మన దగ్గర తప్ప తాలు అన్ని తీసినాకనే కొంటున్నారు. క్లియర్ అయినాకనే మనం అనేది కరెక్ట్ ఇస్తేనే వాళ్ళు కొంటున్నారు. కొన్న తర్వాత మిల్లుకి అయినాక బస్తకు 2 కిలోలు 4 కిలోలు కట్ చేసి మీరు పంపిస్తాం, లేదంటే మీరు ఏమని వేసుకోండి అనే ఒక ధోరణి చెప్తారు. వీళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే మన దగ్గర కొన్నోళ్ళు ఏమంటారు అంటే, ఏ సార్ మీరు పోతుంది లోడ్ వచ్చినాయి కదా అనే ఉద్దేశంతో, 1 కిలోనే కదా 2 కిలోలే కదా ఒప్పుకోండి అనే ఉద్దేశం. ఈరోజు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారు? రాస్తారు ఎందుకు చేస్తారు? రాస్తారు ఒక కొనడు జాప్యం అవుతుంది. ఆల్రెడీ మ్యాచర్ వచ్చి ఉన్నాయి, కొంటలేరు, కొనడం ఆగిపోయింది. వారం 10 రోజుల నుంచి వెళ్ళి కంటలు ఏమి జరుగుతలేదు, దాని గురించి ధర్నా చేస్తున్నాం. మీ డిమాండ్స్ అండి, ఇప్పుడు డిమాండ్లు ఏంది? కొనాలి, తక్షణమే కొనాలి. ఈ మోసాలు అరికట్టాలి, మిల్లులలో పోయే వ్యవస్థను వాళ్ళే చూసుకోవాలి. రైతుకు సంబంధం లేకుండా వడ్లు కొనుగోలలో 1 కిలో 2 కిలోలు ఎక్కువ చూపుతారు. ప్లస్ ఎక్కువ చూపుతారు, ప్లస్ వాళ్ళ అమాలీలో ప్రభుత్వం రేట్ కంటే ఎక్కువ వసూలు చేస్తారు. రవాణాలో ఉండే లారీలలో కూడా డబ్బులు అడుగుతారు. ప్లస్ మా కొనుగోళ్ళు కూడా ప్రారంభమై ఇప్పుడు మేము పోసి నెల అవుతున్నా, ఒక 3 లారీలే పోయినాయి. 3 లారీలు పోయినా ఇంకా ఇవ్వ ఏవి కూడా మ్యాచర్ వచ్చినా కానీ చూపట్లేదు. దాంతో మాకు నష్టం జరుగుతుంది. వర్షాల వల్ల ఇప్పుడు నానిపోతే బాధ్యత ఇప్పుడు సెంటర్లో ఉన్నదే బాధ్యత. కానీ మా మమ్మల్ని నానిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమే లాస్ కావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉండే ఈ కాంటా దోపిడీ కొనుగోళ్ళలో జరిగే మోసాలను రైస్ మిల్లు కూడా రైస్ మిల్లు పోయిన తర్వాత మ్యాచర్ ఎక్కువ ఉందనేసి మా లారీలు ఆపి మా దగ్గర కట్టి మా రైతులనే ఒప్పించేసి 2-3 కిలోలు ఎక్కువ కాంటా కూడా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? మా కొనుగోళ్ళలో జరిగే మోసాల నుంచి అరికట్టాలి ప్రభుత్వం అని. ప్లస్ అధికారులు ఇప్పుడు ఆ కొనుగోలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మార్కెట్లో జరుగుతున్న మోసాల మీద అవునైనా 1 కిలో పోతుంది, దేశం అంతా కిలో పోతుంది, ఎన్ని కావాలి సార్? మీరు సార్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసింది అలా మన ఉండడానికి ఎందుకున్నారు? సెలెక్ట్ కొరకే ఉంటారు. సెలెక్టర్ అవుతుంది, మిల్లు కోతుంది, పట్టు అంటారు, కాంట పెడతారు, పెనక మళ్ళీ కట్టింగ్ అంటారు. ఏడవ్వండి సార్ రైతు అనేటువంటి సార్, 10 రోజుల ముందు కదా వాన లెక్కపై పడితే పచ్చిపోతున్నాం సార్. లేకపోతే ఇప్పటికీ కుప్పలను తడిచి లాక రచ్చిపోతుండే నెల ఎక్కువ వచ్చి చెప్పాల్సింది చెప్పారు. నేను దాని మీద పర్సనల్ కాన్సల్ట్ చేస్తాను. ప్లీజ్ సార్ గెలుపుకోండి. రైతు విషయంలో నేను మీకే మొత్తం తెలుపుతున్నాను. ఎందుకంటే మిల్లర్లకు మంచి కొన్నాడంటే చూసుకోవాలి.